లెక్క ప్రకారం 98,140 రూపాయలు మీకు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు కానీ పిల్లలకు కానీ భర్తకు కానీ 98,140 రూపాయలు ఇంతవరకు వచ్చింది. ఏదో ఒక 1,00,000 రూపాయలు దాదాపు ప్రభుత్వం ఒక కుటుంబానికి సహాయం చేస్తే అవండాలి ఎన్ని మాటలు కదా 98 రూపాయలకు వచ్చి ఆయిల్ ప్యాకెట్ 200 రూపాయలు చేసినాడే డబ్బులు మా డబ్బులు తీసుకొని మాకు ఇస్తున్నారే ప్రభుత్వము మాకు ఇచ్చింది ఏముంది ప్రభుత్వం చేస్తుంది కదా ఈడ ఎంత ఉందో ఆయిల్ రేటు హైదరాబాద్ లో ఎంత ఉంది బెంగళూరు లో మరి అదే మరి చేస్తున్నారు కదా మరి మాకి వాళ్ళు చేతుంటే ఇచ్చింది 1 రూపాయి వినే ఓపిక లేకుంటే గౌరీ వినే ఓపిక లేకుంటే ఎట్లమ్మా మీరు ఇప్పుడు మీకు ప్రభుత్వం మంచి మంచి 1,00,000 రూపాయలు మీ కుటుంబానికి సహాయం అనేది అందించిందమ్మా. ఎన్నో కష్టమైన కాలం ఆయిల్ ధరలు పెరిగినాయంటే ఆయిల్ ధరలు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కదా భారతదేశం అంతా పెరిగింది. పెట్రోల్ ధరలు పెరిగినాయంటే భారతదేశం అంతా పెరిగింది. గ్యాస్ ధరలు పెరిగినాయంటే భారతదేశం అంతా పెరిగింది. మీరు భారతదేశం అంతా పెరిగిందని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటగట్టడం అనేది బాధలు ఉండొచ్చు బాధలు కాదమ్మా కాదమ్మా బాధలు చెప్పుకోవచ్చు కానీ బాధలు కానీ బాధలు అంతే మా డబ్బు మాకు ఇచ్చేదానికి ఏం సార్ అంతే కదా చెత్త చేయడానికి 60 రూపాయలు వసూలు చేయాలని చూస్తుంది చూడమ్మా మళ్ళీ ఇప్పుడు మీకు లోన్ లో కొత్త కొత్త రోడ్లు ఎక్కడెక్కడ వచ్చినాయి మాకేం తెలుసు మేము ఇంటి నుండి బయటకు వెళ్ళాలి బయటకు వస్తే కదా ఒక్కసారి బయటకు రాకుండా అంటే